శివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహానిజం అనేక దంతం భక్తానాం ఏకదంతోపాస్మహే ఓం గం గణపతయే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇప్పుడు అక్టోబర్ నెలలో ఏ రాశులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందామండి. మనం ముఖ్యంగా ఏంటంటే మనం ఇప్పుడు గోచారం గురించి తెలుసుకుంటున్నాం. అలా కాకుండా చాలామందికి వ్యక్తిగత జాతకాలను ఉంటూ ఉంటాయి, అంటే డేట్ ఆఫ్ బర్త్లు, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్లు ఉంటాయి కదా, చాలామందికి తెలుసుకోవాలనిపిస్తుంటుంది. ఎందుకంటే మన గోచారం అనేది కొన్ని లక్షల మంది ఉంటారు, కానీ మన టైం ఆఫ్ బర్త్ అనేది కూడా మన ఒక్కరికే ఉంటుంది. మన టైం ఆఫ్ బర్త్ అంటే మన టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా. అందుకని మనం మన వ్యక్తిగత జాతకాలు కూడా చూపించుకుంటే అప్పుడు గోచారము ప్లస్ మన వ్యక్తిగత జాతకాలు చూసుకుని అప్పుడు కోఇన్సిడెన్స్ చేసి అప్పుడు పర్ఫెక్ట్గా మనం చూసుకోగలుగుతామండి. అంటే మనకి ఏం జరుగుతుంది, ఎలా జరగబోతుందో తెలుస్తుంది అనమాట. అంటే జనరల్గా మన లగ్నాపతి ఎక్కడ ఉన్నాడు, ఏ జతలు జరుగుతున్నాయి, నవంశలు ఎలా ఉన్నాడు, మహర్దశలు ఎలా ఉన్నాయి, అలా అవన్నీ కూడా మన వ్యక్తిగత జాతకాలు చూసి చెప్పుకోవచ్చండి. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా చూపించుకోవాలనుకున్నా మీరు మా కింది నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు సూచిస్తానండి. ఇప్పుడు మనం కర్కాటక రాశి గురించి తెలుసుకుందాము. కర్కాటక రాశిలోనండి మీ రాశికి శని దృష్టి, గురు దృష్టి ఉందండి. ప్రతి నెల చెప్తున్నాడు కానీ అలా ఉంది. కానీ ఏమవుతుందంటే మీ రాశికి శని దృష్టి, గురుదృష్టి ఉండడం వల్ల బలమైన శని దృష్టి, బలమైన గురుదృష్టి 20 తారీఖు వరకు ఉంటుందండి. సో దాని తర్వాత నుంచి రిట్రగేషన్ అనే గురుడు వచ్చేస్తాడు. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే మీ రాశి వాళ్ళకి కొద్దిగా చికాకులు, కోపం, మనస్పర్ధలు, అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగకపోవడం జరుగుతుంది. కానీ మరి దానివల్ల మీకు ఇబ్బంది పడవలసిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ద్వితీయ స్థానం కూడా చూద్దాము. చాలా 11 స్థానాలు ఉన్నాయి, 12 స్థానాలు ఉన్నాయి కాబట్టి 12 రాశులు గురించి చెప్పుకుందాం. ఇప్పుడు మీకు ఏమవుతుందంటే ద్వితీయ భావం చూద్దామండి. ద్వితీయ భావాన్ని కూడా, ద్వితీయ భావాధిపతి కూడా నీచ స్థితిలోకి వచ్చేస్తున్నాడండి. అంటే ఏంటంటే 18 తర్వాత నుంచి అండి, అంటే మీ ద్వితీయాధిపతి 18 తర్వాత నుంచి కూడా నీచ స్థితిలో రావడము అత్యంత యోగకారకుడు కూడా. మీ కుజుడు కూడా నాలుగో భావంలోకి వచ్చేస్తున్నాడు కాబట్టి, అంటే తులారాశిలోకి వస్తున్నాడు కాబట్టి ఫైనాన్షియల్గా చెప్పుకుందాం. ఫైనాన్షియల్గా కొద్దిగా ఇబ్బంది పడతారు. అంటే మీకు రావాల్సిన సంపద 18 తారీఖు వరకు కూడా బాగుంటుంది. అంటే రవి బుధ గుజుల కాంబినేషన్ వల్ల మీకు మూడో భావన ఉండడం వల్ల బాగుంటుంది. కానీ రవి ఎప్పుడైతే నిత్యస్థితిలోకి వచ్చాడో కాబట్టి మీకు రావాల్సిన సంపద తక్కువగా ఉండడం, బంధువులతో విభేదాలు కలగడం, మీ దగ్గర ఉన్న బంధువులే మీకు మిమ్మల్ని మోసం చేయడం జరుగుతుంది. అంతేకాదండి, మీకు కుటుంబ సభ్యులతో కూడా మనస్పర్ధలు వస్తాయి, చికాకులు వస్తాయి, గొడవలు వస్తాయి. కానీ తప్పదు. కాకపోతే ఏంటంటే రవి నిత్యస్థితిలో ఉండడం వల్ల ఈ కాంబినేషన్ వల్ల మీకు వస్తుంది. ఇంకా మూడో భావం వద్దామండి. మూడో భావాధిపతి బుధుడు కూడా నీచ స్థితిలో ఉండడము, కుజుడు కాంబినేషన్, రవి కాంబినేషన్ వల్ల దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. 20 తారీఖు తర్వాత నుంచి బుధుడు మళ్ళీ వచ్చే స్థితిలోకి వచ్చేస్తాడు. అంటే పాపత్వంలో ఉన్నట్టే లెక్క. అంటే పాపత్వంలో అంటే ఉండడం అంటే బుధుడు ఇచ్చే రిజల్ట్స్ ఏంటయ్యా అంటే మీకు మీ దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయించడము, లేదా మీ సోదరి సోదర మండలిని కలవడము, వాళ్ళ యొక్క బాగోగులకు చూసుకోవడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే బుధుడు వల్ల కొద్దిగా ప్రభావం మీకు తక్కువగా ఉంటుంది. ఏంటంటే బుధుడిచ్చే చెడు ఫలితాలు మీకు ఎక్కువగా ఉంటాయి. ఎందుకు ఎక్కువగా ఎందుకు ఉంటాయంటే థర్డ్ హౌస్ లార్డ్షిప్ వచ్చింది కాబట్టి. అంటే మీ సోదర సోదరమణుల యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త చూసుకోవాలి. మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేసినా కూడా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇంకా 18 తర్వాత 20 తర్వాత కూడా కుజుడు నాలుగో భావంలోకి వచ్చేస్తున్నాడు. మీకు నాలుగో భావంలో రావడం వల్ల కుజుడు ఏ భావంలో ఉన్నా ఆ భావానికి మంచి చేస్తాడు కాబట్టి మీకు సంపదలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువ. వ్యవసాయదారులకి పంటలో కుజరవులు కాంబినేషన్ వల్ల అండి, కుజరవులు కాంబినేషన్ 4th భావంలో ఉండడము, 4th హౌస్ లార్డు కూడా 5th స్థానంలో ఉండడం వలన ఏమవుతుందంటే విద్యార్థులు కష్టపడి చదివితే తప్ప వాళ్ళకి విద్యలో రావడం కష్టము. పైగా మీ తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కొద్దిగా శ్రద్ధ వహించవలసి వస్తుందండి. ఎందుకంటే 4th భావాధిపతి 5th స్థానంలో ఉన్నప్పటికీ కూడా రవి ఏం చేస్తాడు, నిత్యస్థితి ప్రభావం వలన ఆ భావానికి చెడు చేస్తాడు. అంటే మీ తల్లిగారి యొక్క ఆరోగ్యం కొద్దిగా కుంటుపడడానికి అవకాశం ఉంది. తగ్గడం అంటే కుంటుపడడం అంటే ఆరోగ్య విషయంలో కొద్దిగా కుదుటిగా ఉండడానికి తక్కువ. అంతేకాదండి, మీరు పంట నష్టం కలగడానికి అవకాశం ఉంది. వ్యవసాయదారుకి పంట నష్టం అనమాట. అలాగే మీకు గృహమునందు పీడ కొంతమందికి ఉంటుంది, అలా పీడ ఉండడానికి అవకాశం ఉంది. పశు నష్టం కూడా జరగడానికి అవకాశం ఉంది. కొత్త కొత్త వ్యవహారం అంటే వస్తు వాహనాలు కొనుగోలు చేయాలన్న ఆచి తూచి మాత్రమే మీరు కొనుగోలు చేయండి. మీ యోగారుడు కుజుడు 4th భావంలో ఉన్నప్పటికీ కూడా అద్భుతమైన రాజయోగాన్ని మాత్రం ఇవ్వడు. రవి కుజుల కాంబినేషన్ మంచిదే, 4th భావంలో తులారాశిలో మంచిది కాదు. పైగా శని దృష్టి కూడా ఉంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడడానికి ఒక అవకాశం ఉంది. అంటే మీకు చిన్న చిన్న దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉంది, ఒంటి మీద గాయాలు, రక్తం కనపడడానికి కూడా కొంతమందికి అవకాశం ఉంది. అందరికీ కాదు, మనం మన లగ్నాలు కూడా చూసుకుంటాం కాబట్టి లగ్న బలం కూడా ఇంపార్టెంట్ అండి.
గోచారమే చూసుకుంటున్నాం కాబట్టి మేము ఏం భయపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని భయపెడుతున్నట్టుగా అంత ఏమాత్రము కాదు. లగ్నంలో బలం ఎక్కువ ఉంటుంది, దశ బాగుంటుంది కదా, కానీ గోచార ప్రభావం కాబట్టి మనకు జాగ్రత్తగా ఉందాం. పంచమ స్థానానికి వస్తే పంచమంలో రండి శుక్రకేతుల కాంబినేషన్ అసలు మంచిదే కాదు. కాకపోతే ఏంటంటే పరివర్తనలో ఉన్నారు, పంచమాధిపతి పంచమ స్థానంలో ఉన్నట్టు లెక్క. కుజుడు పంచమ స్థానంలో రిజల్ట్స్ ఇస్తాడు, కానీ శుక్రకేతుల కాంబినేషన్ ఏంటంటే శుక్రుడు ఇచ్చే ఫలితాలు ఏంటి, మంచి చెడు అంటే పుత్ర సంతానము పుత్రికా సంతాన యోగం ఇవ్వడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. పైగా బుద్ధిబలం కూడా మీకు తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. బుద్ధిబలం పంచమస్థానం బుద్ధిబలం కదా, తక్కువగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏంటి, ప్రేమ వ్యవహారాలు సక్సెస్ కాగలేకపోవచ్చు. పైగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి నైన్త్ భావం కాకపోయినా పంచమ భావం కూడా చూస్తాం కాబట్టి శుక్రుడు ఉన్నప్పటికీ కూడా పంచమ భావంలో సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అవకాశాలు తక్కువగా ఉంటాయి. వాళ్ళ వ్యాపారాలు డెవలప్ అవ్వడానికి తక్కువ. దయచేసి ఏం అనుకోకండి, మిమ్మల్ని భయపెడుతుంటే మాత్రం కాదు. ఉన్న వాళ్ళ ప్లానిటరీ పొజిషన్ యొక్క భావాలు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. శుక్రకేతుల కాంబినేషన్ అంత అద్భుతం మాత్రం కాదు. ఇంకా సప్తమ భావం కొద్దామండి. సప్తమ భావంలో కూడా కుజ శనితో కలిసిన గురుడు కూడా ఉన్నాడు. అంటే ఏంటంటే వాళ్ళు ఇంతకుముందు రిట్రగ్రేషన్లో బాగా బలంగా ఉండి మిమ్మల్ని చూస్తున్నారు. 20 19 తర్వాత నుంచి అంటే గురుడు నిత్య చదువులు మామూలుగా వచ్చేయడం, రిట్రగ్రేషన్లో వెళ్ళిపోవడం, అంటే రిట్రగ్రేషన్ నుంచి బయటకు రావడము, శని కూడా రిట్రగ్రేషన్ నుంచి బయటకు వచ్చేయడం, అంటే శని కాంబినేషను శుక్రుడు కాంబినేషన్ మామూలుగా ఉంటారు. సో దానివల్ల ఏంటంటే మీకు బిజినెస్ చేసేవాళ్ళకండి మంచిగా కలిసి రాదు. పైగా భార్యభర్తల మధ్య విషయంలో సఖ్యత లోపిస్తుంది, చికాకులు వస్తాయి, కోపాలు వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి, ఇవన్నీ కూడా మంచిది మాత్రం కాదు. కాబట్టి మనం భయపడడానికి మాత్రం ఏమీ కాదు. మధ్య మధ్యలో మాత్రమే, అక్టోబర్ నెల మొత్తం చెప్తున్నాం కాబట్టి మధ్య మధ్యలో మాత్రమే ఇటువంటి అవకాశాలు ఉంటాయి. పైగా ఇంకా అష్టమాధిపతి కూడా మీకు సప్తమ భావంలో ఉండడము, పైగా గురుడితో కలిసి ఉండడం వల్ల మీకు ఆరోగ్య విషయంలో కూడా కొద్దిగా శ్రద్ధ వహించండి. శ్రద్ధ వహించడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా మనకి ఇబ్బంది కలగకుండా అద్భుతంగా మంచిగా రాణించడానికి అవకాశం ఉంది. కాకపోతే అంటే మీరు మెడిసిన్స్ వాడవలసి వస్తుంది, డాక్టర్ని కన్సల్ట్ చేయవలసి వస్తుంది, కొంతమంది హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి రావడానికి అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే అష్టమాధిపతి శని మామూలుగా రిట్రగ్రేషన్ నుంచి మామూలుగా వచ్చేస్తున్నాడు కాబట్టి గురుడితో కలిసి రాడు కాబట్టి మన ఆరోగ్య విషయంలో శ్రద్ధతో వహిద్దాం. ఇంకా నైన్త్ భావం అండి. నైన్త్ భావం లాటుడు వీక్ అయిపోయాడు కదా, అంటే మీకు 19 వరకు సప్తమ భావంలో ఉండే బలంగా ఉన్నాడు. 19 వరకు మంచి చేస్తాడు. అంటే కొంతమంది ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి ఫారెన్ కంట్రీస్ వెళ్ళడము, లేకపోతే షూటింగ్స్ రీచ్ ఫారెన్ కంట్రీస్ వెళ్ళడము, బిజినెస్ పీపుల్ ఫారెన్ కంట్రీస్ వెళ్ళడం, అంటే దూర ప్రాంత ప్రయాణాలు ఎప్పుకు చేస్తుంటారు. తండ్రి గారి యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా బాగుంటుంది. 20 తర్వాత నుంచి చివరి 10 కూడా కొద్దిగా మీ శ్రద్ధ వహించవలసి వస్తుంది తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో. ఇంకా తర్వాత ఏంటండి, ఇంకోటి అంటే మీరు నృత్య కళాకారులకు వెళ్ళి ఉంటారు కదా, డ్యాన్సర్సు, మ్యూజిషియన్సు, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అంత అద్భుతమైన కాలం మాత్రం కాదు. 20 తర్వాత నుంచి 20 ముందు వరకు కూడా సామాన్యంగానే ఉంటుంది. కొంతమంది కాంపిటీషన్ ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు కదా, వాళ్ళకు కూడా ఏంటండి సక్సెస్ఫుల్గా సక్సెస్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కాంపిటీషన్ బాగాలేదు, గురుడు కూడా నిజ స్థితిలోకి వచ్చేస్తున్నాడు కదా. కాబట్టి దయచేసి మీరు ఏమనుకోకండి, కష్టపడి చెప్తే తప్ప ఏ రంగంలోనూ సక్సెస్ కాలేరు. బిజినెస్లో కూడా రండి, అన్ని రంగాల్లో బిజినెస్లో కూడా సప్తమ భావంలో గురుడు నిత్య చతుర్థిలోకి వచ్చేస్తున్నాడు. 15-16 వరకు చాలా బాగుంటుంది తప్ప తర్వాత నుంచి కూడా, అంటే 15 తర్వాత నుంచి కూడా మీ రాశి వాళ్ళకి డెవలప్మెంట్స్ బిజినెస్ విషయంలో కానీ ఏ రంగంలోనైనా సరే, అంటే ఏ రంగం అంటే మీ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, బ్యాంకింగ్ రంగంలో వాళ్ళందరికీ కూడా కొద్దిగా అవకాశాలు తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మీ రాశి వాళ్ళకి, అంటే కర్కాటక రాశి వాళ్ళకి. ఇంకా దశమస్థానం చూద్దామండి. దశమస్థానాధిపతి దశమస్థానాన్ని చూసుకుంటున్నాడు కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. రవి దృష్టి కూడా దశమస్థానానికి ఉంది, అంటే మీకు అత్యంత యోగకారుడు కుజుడు దశమస్థానం చూసుకుంటున్నాడు కాబట్టి గవర్నమెంట్ ప్రొఫెషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే రవి కుజుడు కాంబినేషన్ గవర్నమెంట్ కదా, గవర్నమెంట్లో ఉద్యోగాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే, అంటే మీకు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, వాళ్ళకి కూడా పొలిటీషియన్స్ కూడా పదవులు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే రాజకీయం అంటే 10th కూడా చూస్తాం కదా, 10th కుజుడు చూసుకుంటున్నాడు. సో రాజకీయంగా ఉన్నతమైన పదవులు రావడం, వాళ్ళకి విలువలు పెరగడము, వాళ్ళ యొక్క విలువలు పెరుగుతూ ఉంటాయన్నమాట. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతూనే ఉంటాయి. దశమస్థానంలో బాగుండడం వలన సివిల్ సర్వీసెస్ రాస్తున్నారు కదా చాలామంది, 10 మీరు రాస్తున్నారు, ఇంటర్వ్యూస్ కూడా చాలామంది వెళ్తున్నారు సివిల్ సర్వీసెస్ 10 అప్పుడు రాస్తున్నారు అనుకుంటా. వాళ్ళు కష్టపడి చదవాలండి, ఎందుకంటే దశమస్థానం బాగుంది కాబట్టి ఉద్యోగం కొట్టడానికి అవకాశాలు ఎక్కువ. సో మీరు ఏం భయపడకండి, ధైర్యంగా ఉండండి. 9th భావం బాగుండకపోయినా దశమస్థానంలో ఎక్కడ చెడిపోలా. అందుకంటే దానివల్ల మీకు ప్రొఫెసర్స్, లాయర్స్, డాక్టర్స్, కాస్ట్ అకౌంటెంట్లు, చార్ట్ అకౌంటెంట్స్ అంతా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళ వృత్తుల్లో కూడా అభివృద్ధికరంగా ఉంటుంది, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ, బ్యాంకింగ్ రంగంలో కూడా ఉద్యోగం వస్తుందండి.
సో అది మీకు అంటే దశమస్థానం చాలా బాగుంది. అంటే మీకు ఉన్న మీకు రావాల్సిన ఆల్రెడీ ఉద్యోగాలు ఉంటారు కదా, వాళ్ళకి రావాల్సిన సంపదలు ఆటోమేటిక్గా పెరుగుతాయి, మీకు రావాల్సిన ప్రమోషన్స్ వస్తాయి, ఈ ఏరియర్స్ ఏమైనా ఉంటాయి, బాధ బాకీలు ఉంటాయి కదా, అవన్నీ మీకు రావడానికి అవకాశాలు ఎక్కువ. సో ఏమాత్రం కూడా ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు, చాలామంది మీకు హెల్ప్ చేస్తారు కూడా. ఇంకా దశమస్థానం లాభస్థానంకి వద్దామండి. లాభస్థానంలో రాహు విశేషించి యోగించేస్తాడు. ఇవన్నీ కూడా ఈ మనం చెప్పినటువంటి 10 రాసుల్లో ప్లానెట్స్ యోగించకపోయినా సరే ఒక్క రాహు ఒక్కడు చాలని మిమ్మల్ని పైకి తీసుకొచ్చేయడానికి. అందుకని తులారాశిలో రాహు, తులారాశి కాదు సారీ, వృషభ రాశిలో శుక్రుడు యొక్క స్థానంలో శుక్రుడు యొక్క దృష్టి కూడా ఉండి గురుదృష్టి కూడా ఉండడం వలన రాహు వాళ్ళ యొక్క పవర్ తీసుకుని యోగించి తీరుతాడు. అంటే ఏంటంటే మీకు ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఎగ్జామ్స్లో అభివృద్ధి చెందుతారు, ఫారిన్ కంట్రీస్కి వెళ్తారు, రాహు ప్రభావం గవర్నమెంట్ ప్రొఫెషన్స్లో ఉంటారు, రాజకీయ నాయకులకు బ్రహ్మాండంగా ఉంటుంది, H1B వీసా వస్తుంది, స్టాంపింగ్ అవుతుంది, అన్నీ రాహు ఇచ్చి తీరుతాడు, అది ఖచ్చితము. సో రాహు ఏ మాత్రం ఏ గ్రహాలు ఇవ్వనటువంటి ఫలితాలు రాహు ఇచ్చి తీరుతాడు. పైగా శుక్రుడు దృష్టి ఉంది, గురుదృష్టి ఉంది కాబట్టి ఆనందంగానే ఉండండి, ఏమీ భయపడాల్సిన అవసరమే లేదు. అమ్మవారు ఉన్నారు కదండి, దుర్గమ్మవారు, ఆ శుక్రుడు ప్రభావం ఉంటుంది కదా, శుక్ర ప్రభావం రాహువుకు ఉంది కదా, దుర్గమ్మవారి ప్రభావం వలన ఉద్యోగాల్లోను తర్వాత ఫైనాన్షియల్లోను అంటే సినీ ఫీల్డ్ వాళ్ళు వ్యాపార రంగాల్లో ఉన్నారు కదా, వాళ్ళ రంగాల్లో కూడా ప్రాఫిట్స్ సంబంధించిన ప్రాఫిట్స్ ఉంటాయి కదా, ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. అంటే సంపదలు మీకు వస్తాయి, అనేకమైనటువంటి సేవకా జనం మీకు ఉంటారు కూడా, అవిచ్ఛిన్నమైన సంపదలు రాహు ఇచ్చి తీరుతాడు. అవిచ్ఛిన్నమైన సంపదలు అంటే మీకు రావాల్సిన సంపదలు అండి, ఖచ్చితంగా రాహు ఇచ్చి తీరుతాడు. సంపదలు అంటే ధనం, మనకి ఎంత రాసి పెట్టే అంత వస్తుంది, ఏమి భయపడకండి, రాహు ఇస్తాడు. ఇంకా 12వ భావం వద్దామండి. 12వ భావాధిపతి అయినటువంటి బుద్ధుడు మీకు వ్యస్తంలో ఉన్నాడు కాబట్టి అలాగే ఖర్చులు కూడా ఉంటాయి. అంటే వివాహాది శుభకార్యాల రీత్యా మీరు చాలామంది తీర్థయాత్రలు వెళ్తున్నారు, ఆ రీత్యా పైగా ద్వారకా వెళ్తున్నారు, ద్వారకా శ్రీకృష్ణుడు అక్కడికి వెళ్ళాలి చాలామంది వెళ్తున్నారు, అవి వాటి రీచ్ అక్కడ మీకు ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. వెంకటేశ్వర దర్శనం కూడా చేసుకోబోతున్నారు. సో వివాహాది శుభకార్యాలు కూడా చేస్తారు, కొన్ని లేట్ అవుతుంది అంతే. ఈ విధంగా మీ జాతకం ఉందండి. ఇంకొకటి ఏంటంటే మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్య స్వామి అండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, సుబ్రహ్మణ్య స్వామికి ఏ విధంగా పూజిస్తే ఆ విధంగా ఖచ్చితంగా మేము పైకి తీసుకొస్తాడు. రవి అండ్ కుజులు ఈ కాంబినేషన్స్ ఎక్కువ మంచిదండి. ఎంత సూర్య భగవాన్ పూజిస్తే అంత అభివృద్ధి పదంలో ఉంటారు. ఆదిత్య హృదయం ఎట్టి పరిస్థితుల్లో చదవడం మర్చిపోకూడదు. సూర్య భగవాన్ నమస్కార పీరియడు ఆయన చేసుకోండి. సూర్య నమస్కారాలు తెలుసు కదా, మీకు తెలుసు కదా, 12 ఉంటాయి. ఆ సూర్య నమస్కారాలు రోజు చేయడం, అలాగే అరుణహోమం చేసుకోవడం వలన మీకు ఖచ్చితంగా ఆరోగ్యము, ఐశ్వర్యము, అదృష్టము సూర్య భగవానుడు కుజుడు ఇస్తాడండి. అంతేకాకుండా మనం అమ్మవారిని ఎలాగో పూజిస్తాం కదా, 11 రోజులు కూడా ఏమాత్రం కూడా మనం అశ్రద్ధ చేయకుండా అమ్మవారిని పూజించాలి. కనకదుర్గ అమ్మవారు మనకు దసరాలు వస్తున్నాయి కదా, ఆ అమ్మవారిని పూజిస్తే ఎక్కడో ఉంటాం మనం. అంటే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే, అలాగే మీకు అమ్మ దయ ఖచ్చితంగా ఉంటుంది, రాహు మీకు ఇచ్చి తీరుతాడు. సో ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఒక ఎత్తు అండి, ఒక్క శివాభిషేకం ఇంకొక ఎత్తు. మీకు ప్రతి మాసంలో వస్తుంది కదా, ప్రతి అమావాస్య ముందునటువంటి మాస శివరాత్రి వస్తుంది కదా, అక్కడ మనం శివాభిషేకం చేసుకుంటే చాలా చాలా మంచిది. ధూమ్ దుర్గాయ నమః. మీరు దసరాల్లో ఈ మంత్రాన్ని రోజుకి 108 సార్లు లేదా 1008 సార్లు చేస్తారు కూడా. చేయడం వలన ఆరోగ్యం, ఐశ్వర్యం, సంపదలు, తృప్తి, మీ కుటుంబ సభ్యులు అభివృద్ధి జరగడం, పుత్ర సంతాన యోగం కలగడం, పెళ్ళిళ్ళు అవ్వడం అన్నీ ఖచ్చితంగా ఆ అమ్మవారిచ్చి తీరుతారు. సో మనం ఈ విధంగా అద్భుతంగా చేద్దామండి. మీ కర్కట రాశి వాళ్ళు ఏ గ్రహం బాగా ఉండకపోయినా రాహు ఒక్కడసారి మీకు బ్రహ్మాండంగా అక్టోబర్ మొత్తం సక్సెసే, విజయమే, అమ్మవారి దయ ఉంది కాబట్టి అన్నీ సక్సెసే. సో లలిత శాస్త్రం కూడా చదువుకుందాం కాబట్టి ఈ నెల మొత్తం కూడా మీకు సంపూర్ణమైనటువంటి ఆయుర్దాయాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఆ అమ్మవారు కలగజేయాలని, సంపూర్ణమైనటువంటి ఆవిడ యొక్క బ్లెస్సింగ్స్ అంటే ఆ దీవెనలు, అమ్మవారి దీవెనలు మీ కర్కాటక రాశి వాళ్ళకి సంపూర్ణంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.